అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శీతల్ మదాన్. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ కన్వీనర్ని. ఈరోజు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఇది పార్టీ ఆఫీసే కాకుండా ఇది సేవా దృక్పథంలో ఓపెన్ చేశాము. ఇక్కడ మనం మొహల్లా క్లినిక్ అనేది ఓపెన్ చేస్తున్నాము. ఇది పేదవాళ్ళకి మనం ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మెడిసిన్స్, సర్జరీస్ చాలా అవసరమైన ఎమర్జెన్సీ కేసెస్లో కూడా సర్జరీస్ కూడా మనం ఫ్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నాము. మనకి డాక్టర్స్ హెల్ప్ చేస్తాను అని ముందుకు వచ్చారు కొన్ని డాక్టర్స్. అదే రకంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో 2 to 5 ఇయర్స్ పిల్లలకి ఒక ఇది అంటే మనం శ్లోకాస్ కానీ వాళ్ళకి ఒక మంచి వాల్యూస్ ఇన్స్టిల్ చేసే పని ఆ టైంలో చేసింది వాళ్ళకి హోల్ లైఫ్కి ఉంటుంది. కాబట్టి ఆ 2 to 5 ఇయర్స్ పిల్లలకు కూడా అది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అదే రకంగా ఐఏఎస్ చదివే ఇది ఉండే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, ట్రైబల్ పిల్లలు చాలామంది ముందుకు వచ్చారు. కానీ వాళ్ళకి మనం బుక్స్ ఇవ్వగలుగుతున్నామే కానీ వాళ్ళకి ట్యూషన్స్ అనేది ఇవ్వలేకపోయాము. సో అది కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ లీగల్ సెల్ అంటే మనకి ఇప్పుడు లీగల్గా చాలామంది పేదవాళ్ళకి లీగల్ వాళ్ళు ఫైట్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు డబ్బులే పోతున్నాయి కానీ అలా ఇయర్స్ అనేది వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి త్వరగా అయ్యేలాగా చేసే ప్రయత్నం మనం చేస్తాము. అదేవిధంగా మనం ముందున కూడా ఒక మొబైల్ లైబ్రరీ అని ఓపెన్ చేసి ట్రైబల్ ఏరియాస్లో పంపించి వాళ్ళకి బుక్స్ అందించడం కానీ వాళ్ళకి ట్యూషన్స్ అందించడం కానీ ఇవన్నీ పనులు కూడా మనం ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మనకి ఉంది. సో ఇదన్నీ చెప్తూ మన పార్టీకి ఎవరికి సేవా భావన ఉందో వాళ్ళు డెఫినెట్గా వచ్చి మన పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఈ సేవను అందచేస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు విశాఖపట్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారని తెలియజేయటం సంతోషిస్తున్నాం. సామాన్యులు ఎవరూ రాజకీయాలు చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక సామాన్యుడిగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడమే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా గత 9 ఏళ్ళుగా కూడా విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కూడా ఎక్కడా అవినీతి కాస్కారం లేని పాలన అందించడం ఈరోజు దేశానికే ఒక ఆదర్శం. అటువంటి రాజకీయ పార్టీ ఈరోజు ఇక్కడ కార్యాలయాన్ని స్థాపించడం నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా పూర్తిగా గాడి తెప్పాయి. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ప్రజలంతా కూడా ఆమ్ ఆద్మీ లాంటి పరిపాలన కోరుకుంటున్నారు. అటువంటి పరిపాలన అందించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని ఆశీర్వదించాలని, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలకాలని కోరుతున్నాం. 2024 ఎన్నికల లక్ష్యంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి కార్యాచరణ తయారు చేసుకొని వేగంగా అడుగులు వేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు నుండి విశాఖ జిల్లాలో మరి ప్రజల సమస్యలను ఒక పక్క మరి వాటిపై పోరాటం చేయడమే కాకుండా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుందో ఆ పరిపాలన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, సిద్ధాంతాలని కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షంగా అవినీతి కాస్కారం లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడుతుంది. ఒక పక్క ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తూనే ఖచ్చితంగా మేము ఈ యొక్క మా యొక్క సిద్ధాంతాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాబట్టి ప్రజలంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఆశీర్వదించాలని, అదేవిధంగా మద్దతు పలకాలని, అవినీతి లేని రాజకీయ వ్యవస్థ, ప్రజల జీవితాలను బాగు చేసే రాజకీయ వ్యవస్థకు ప్రజలంతా అండగా నిలబడాలని మీ ద్వారా కోరుతున్నాం.